హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వర కుక్స్. ఈరోజు చూడండి, అరకేజీ చికెన్ పచ్చడి పడుతున్నామండి. దానికి కావలసిన పదార్థాలు, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. బోన్లెస్ చికెన్ తెచ్చుకోవాలండి. తెచ్చుకొని దాన్ని చిన్న చిన్న పీసులుగా వచ్చేసిద్దండి. చక్కగా ఏ పీస్ కావాలంటే ఆ పీస్గా ఇది తడిపి ఆడపెట్టుకోవాలండి. తడిపి క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుంటే 50 గ్రాములు సుమారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని వాటర్ లేకుండా వడబుట్టలో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 50 గ్రాములు సుమారు వేసుకొని కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. దీనికి 1/2 కేజీ బోన్లెస్ చికెన్కి గిద్దప్పు గిద్దకారం పట్టిద్ది. చాలా బాగుంటుందండి. నిమ్మరసంతో చేస్తున్నాను. ఉప్పు వేసుకొని 1 అరగంట సేపు అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా సాల్ట్ వేసుకొని చేత్తో ఈ విధంగా ఈ చికెన్ పిక్కులకి పట్టించి 1 అరగంట సేపు అలా ఉంచితే వాళ్ళు టేస్టీగా ఉంటుంది. మనం ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. కానీ మనం 1/2 కేజీ పడుతున్నాము, బాగుంటుందండి. పచ్చళ్ళ కారం వాడుకోవాలి. ఈ విధముగా చేసుకొని 1 అరగంట సేపు నాననివ్వాలి. ఇలా మూత పెట్టేసి నాననివ్వాలి. ఆ తర్వాత చూడండి, మెంతులు, సన్న మెంతులు అండి, సన్న మెంతులు 1 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్లో మనం దాల్చిన చెక్క లవంగాయ ధనియాలు వేసుకొని వేయించుకుంటాం కాబట్టి నేను ఇంట్లో ఉన్నది వాడుతున్నాను ధనియాల పౌడర్ని. ఇప్పుడు ఇంతవరకు మెంతులు, జీలకర్ర దోరగా వేయించేసి వాటితో పాటు ఆవాలను కూడా వేసి పౌడర్ చేసుకోవాలి. నిమ్మకాయలు ఈ సైజు, కొంచెం చిన్న సైజుగానే ఉన్నాయి. 5 కాయలు వాడుతున్నాము. లెమన్ జ్యూస్ తీసుకోవాలి. 5 కాయలు నిమ్మకాయలు కట్ చేసుకొని గ్లాస్లోకి తీసుకోవాలి. జ్యూస్ అనేది చికెన్ పిక్కల పచ్చడిలోకి వేసుకోవడానికి. అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ పచ్చడి, అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి మనం 1 అరగంట సేపు తడిపి పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఈ బాండీలోకి చూడండి ఈ విధముగా వేసుకొని 5 నిమిషాల సేపు వేగనివ్వాలి. ఏ నెయ్యి లేదండి, ఏ నెయ్యకుండాను వేగనిస్తే మనం నిల్వ పచ్చడి కదా, చికెన్ నిల్వ పచ్చడి, చికెన్ పిక్కల నిల్వ పచ్చడి. ఈ విధముగా 5 నిమిషాల సేపు వేయించుకోవాలి కైలో ఉంచేసి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ పచ్చడికి బోన్లెస్ చికెన్ని చిన్న పీచులుగా కట్ చేసుకున్న దాన్ని నీరంతా బయటకు వచ్చింది అనేసి ఈ విధంగా చూడండి కుక్ చేసుకున్నాను. నాకు కనీసం 1-10 నిమిషాల సేపు పట్టింది. హైలో ఉంచేసి ఇలా చేసుకోవాలి, తడి లేకుండా. ఇది 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. 1 గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి వేసుకోవాలి. చూడండి, ఇట్లాగా ప్లేట్లోకి వేసుకోవాలి. ప్లేట్లోకి ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్నాక అదే బాండీలోకి 2 కప్పులు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇవి దోరగా ఈ చికెన్ పిక్కల్ని దోరగా వేయించుకోవాలి. ఎర్రగా వచ్చిందాకా చాలా ఈజీ ఫ్రెండ్స్. 10 ఒక్కళ్ళు ఇండు దాకా చూడండి వీడియో అనేది.
ఇది చూడండి, ముద్దు ముద్దుగా చిన్న చిన్నగా చికెన్ పిక్కలు చూస్తూ ఉంటేనే ఎంతో టేస్టీగా ఉన్నాయి. ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ విధంగా తీసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కింది, ఈలోపు హీట్ ఎక్కినాక ఇవి మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. మరలా వేసుకొని గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా వేగనివ్వాలి. డ్రై రోస్ట్ అయినాక మరలా 2 కప్పులు ఆయిల్ వేసుకొని గిద్ద ఉప్పు గిద్ద కారం సరిపోద్ది, సాల్టు కారము సాల్టు పచ్చళ్ళ కారం వేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి హైలోనే ఉంచేసి ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా బాగా వేగనివ్వాలి. ఈ చికెన్ పచ్చడికి ఇందులోకి లెమన్ జ్యూస్, చింతపండుతో కూడా చేసుకోవచ్చు, చింతపండు రసంతో కూడా చేసుకోవచ్చు. నేను లెమన్ జ్యూస్ వాడుతున్నాను, నిమ్మరసంతో చేస్తున్నాను. ఈ చికెన్ పిక్కల పచ్చడి 3 నెలల పాటు రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇన్ని దాకా చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా ఎర్రగా వేగాలి, ఒక్కసారి కలుపుకోవాలి. అడుగు దాకా కలుపుకుంటే చికెన్ పిక్కలు అనేవి పచ్చడికి టేస్ట్ని ఇస్తాయి. ఎర్రగా ఇంకా కాస్త గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా వేగనివ్వాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటేను చూడండి, హైలోనే ఉంచి చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా దగ్గరుండి చేసుకుంటే ఈ విధంగా బాగుంటుంది, ఎంతో టేస్ట్ని ఇచ్చింది. ఇంకా నాకు 8 నిమిషాల నుంచి 12 నిమిషాల సమయం పట్టింది ఇవి వేగటానికి, ఇంకా 3 నిమిషాల సమయం పట్టింది. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ డబ్బాకి సాల్ట్ వేసుకున్నాను. అడుగున తలగొట్టి గిద్ద వేశాను, గిద్ద ఉప్పు గిద్ద కారం అని చెప్పాము. పచ్చళ్ళ కారం వాడుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే దంపుడు కారం కూడా, మనం ఇంట్లో తయారు చేసుకున్న దంపుడు కారం కూడా వేసుకోవచ్చు. ఇది మామిడికాయ పచ్చడిది, దీనికి ఏ గిద్ద ఉప్పు గిద్ద కారం ఈ తరుగు ఇలా వేసుకోవాలి. మనం కల్లుప్పు వాడామనుకో ఎండలో ఎండబెట్టేసేసి వేసుకోవాలి. నేను సాల్ట్ వాడుతున్నా, కిసాన్ సాల్ట్. ఈ విధంగా వేసుకోవాలి పచ్చళ్ళకి పౌడర్, కారపొడి పౌడర్. మామిడికాయ పచ్చడికి పౌడర్ వాడాము. ఈ విధంగా వేసుకుంటే సరిపోయిద్ది, రెండు సమానంగా వేసుకోవాలి. 1 స్పూను కారమే పెచ్చి ఉండాలి. చికెన్ పచ్చడికి చూడండి గోల్డ్ కలర్లోకి వచ్చిందాక ఎర్రగా వేగనియాలి. ఎర్రగా వేగనిచ్చాక ఒక ప్లేట్ అనేది తీసుకొని ఆ ప్లేట్లోకి తీసుకోవాలి. బోన్లెస్ చికెన్ పచ్చడికి ఈ పిక్కల్ని ద్వారాగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాక వేయించుకున్నాక అదే ఆయిల్లో నేను ఇందాక వేసింది 50 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చెప్పాను. 1 స్పూను మాత్రం వేసి తడిపి పక్కన పెట్టుకున్నాను. అప్పుడు ఇప్పుడు మిగతాది వేసుకోవాలి ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. ఆవు పిండి, మెంతి పిండి, ధనియా పౌడరు వేసుకోవాలి, గరం మసాలా వేసుకున్నాక చూడండి మనం ఎర్రగా వేయించుకున్న బోన్లెస్ చికెన్ ముక్కలను కూడా పచ్చడికి ఈ విధముగా వేసుకొని 1-2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. చాలా ఈజీ అండి చికెన్ పచ్చడి చేసుకోవడానికి, ఎంతో సమయం పట్టదు, చాలా ఈజీ.
విధముగా ఈ కొలతలతో మనం ఈ విధముగా వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఇప్పుడు బంద్ చేయాలి, స్టవ్ ఆపివేయాలి. ఆపివేసుకొని దీన్ని నెమ్మదిగా కలుపుకోవాలి. ఇది పూర్తిగా చల్లారినాక లెమన్ జ్యూస్ వేసుకొని రైస్లో వేసుకొని ఇట్టే తినేయచ్చు. గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకోవాలి. ఎంతో టేస్టీని ఇచ్చింది. పూర్తిగా చల్లారినాక లెమన్ జ్యూస్ వేసుకొని సర్వ్ చేసుకొని పూర్తిగా చల్లారినాక గాసీసలో కానీ బాండీలో కానీ వేసుకోవాలి. పావు టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకోవాలి. పూర్తిగా చల్లారినాక అడుగుదాకా కలుపుకున్నాక పూర్తిగా చల్లారిద్ది. చల్లారినాక మనం ఇట్టి నిమ్మరసం వేసుకొని రైస్లో కలుపుకొని తినచ్చు. ఒక 2-3 నిమిషాలు టైం పట్టిద్దండి. టైం పట్టాక నేను 5 కాయలు చిన్న చిన్న ఏనుండి వాడాను. లెమన్ జ్యూస్ ఈ విధముగా వచ్చింది. ఈ విధముగా వేసుకొని లెమన్ జ్యూస్ని పూర్తిగా చల్లారినాక ఈ విధముగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ టేస్టీ అయిన ఎంతో రుచికరమైన బోన్లెస్ చికెన్ పిక్కిల పచ్చడి రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు కావాలంటే అప్పుడు జొన్న రొట్టెల్లో కానీ, రాగి సంకటలో కానీ, వైట్ రైస్లో కానీ, చపాతీలో కానీ మనకి నచ్చిన రీతిలో తీసుకొని తినేయచ్చు. టేస్ట్ చేద్దాము. ఏమన్నా తక్కువైతే మరలా వేసుకోవచ్చు. చూడండి, చక్కగా వేగింది, ఉడికింది బోన్లెస్ చికెన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.